భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహదేవ్ మాట్లాడుతూ 2 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం న్యాయస్థానంలో ఉందన్నారు. అట్టి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంబంధించిన డాక్యుమెంట్లను చూపారు. న్యాయస్థానంలో ఉన్న వివాదం పూర్తిగా ఫలితం రాకముందే తమపై భౌతిక దాడులకు పాల్పడ్డారని చెప్పారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆయన తరఫున న్యాయవాది స్థలానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సార్ చదువురావు ఆయన గోడసంచుల వ్యాపారి నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము, ఒకసారి వచ్చి మీరు కూడా నాకు సార్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటే ఒకటి వచ్చాను అంతే. ఒకటి రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది యాక్చువల్గా భూమి గాయగా ఎట్లా వచ్చిందంటే 1957లో ఈ ప్రాపర్టీ రామగౌడ్ అండి. ఈ ప్రాపర్టీ రామగౌడ్ రామగౌడ్ దగ్గర నుంచి గంగాగౌడ్కి వచ్చింది. వీలునామ ద్వారా మస్సంగౌడ్ ఇచ్చాడు. మస్సంగౌడ్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ ఫామ్ 1B పహానీస్ పట్ట పాస్బుక్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత సార్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత మ్యూటేషన్ అయింది, ఫామ్ 1B ఉంది, ఎవ్రీ ప్రతి డాక్యుమెంట్ ఉంది. అయిన తర్వాత ఏం తెలిసే ఇది ఏం చేసిందంటే ఇమీడియట్గా ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత అక్కడ షేడ్ వేశారు. షెడ్ వేస్తే అప్పుడు మన ఆనంద్ గారు డిఎస్పీ గారు ఉండే అది పోతే ఏమన్నా పిలిపించాడు. నీకు ఎందుకు అవన్నీ నీది కాదని చెప్పేసి బెదిరించాడు. బెదిరిస్తే ఈ డాక్యుమెంట్స్ కరెక్టా కాదంటే నేను మొత్తం మేమందరం కలిసి ఏం చేసాము, ఒక సెట్ ఇచ్చేసాం కంప్లీట్ వెరిఫై చేసుకోమని చెప్పేసి వెరిఫై చేసుకున్నాక మీరే ఉండొచ్చు కానీ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకుంటాం. మా ప్రాపర్టీ మేము ఎందుకు తీసుకొచ్చుకుంటాం ఆర్డరు? మేము వాళ్ళు అనుకుంటే వాళ్ళు తీసుకొచ్చుకొని మేము ఎట్లా తీసుకొచ్చుకుంటామంటే లేదని మీరు తీసుకొచ్చుకుంటే పని అయిపోతుందని చెప్పాడు. ఈసారి ఏమన్నంటే సార్ చేద్దాం సార్ అంటే సరే అని ఫైల్ చేసాం. ఫైల్ చేస్తే మాకు ఇంజక్షన్ అక్కడ వచ్చింది. ఈరోజు కూడా మేము కబ్జాలు ఉన్నాం సార్, ఈరోజు కూడా కబ్జాలు ఉన్నాం. ఎందుకు కబ్జా ఎందుకు ఉందని చెప్తుందంటే ఒక వ్యక్తి ఒక షర్ట్ తీసేసి అక్కడ చైర్ మీద వేస్తే ఆ షర్ట్ నాకు కాదు కాదు ఎప్పుడైనా చేయి దాపించాడు తీసుకోవచ్చు. సో దాని అర్థం ఏంటంటే కబ్జా అంటే సెటిల్డ్ పొజిషన్ మాది. ఎప్పుడో ఒకసారి వచ్చి దౌర్జన్యంగా వచ్చి అక్కడ కిరాయిచ్చి ఏది ఎగ్జిబిషన్కి ఇస్తారు. నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే వాళ్ళు ఎగ్జిబిషన్కి ఇవ్వడము, సర్కస్కి ఇవ్వడము, అట్లా ఎన్నో అది ఉన్నది ఏంటంటే సర్కస్ ఇచ్చిన కాగితాలు ఉన్నాయి, ఎగ్జిబిషన్ కాగితాలు ఉన్నాయి. కానీ ఈ సర్వే నంబర్ 3/AAకు సంబంధించింది ఎటువంటి కాగితం వాళ్ళ దగ్గర లేదు, ఈ రోజు వరకు కూడా లేదు. సార్ మేము ఏం చేసామంటే OS 30/17 సూట్ వేసామండి. సూట్ వేస్తే ఏమనేసాము, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి జెన్యున్ అండ్ కరెక్ట్ అని డిక్లేర్ చేయమని వేసారు. డిక్లేర్ చేయమని చేస్తే 4 సంవత్సరాల 4 నెలల వరకు వాళ్ళు జవాబు ఇవ్వలేదండి. జవాబు ఇవ్వకపోతే లాస్ట్ ఏమైందంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ 4 మంత్స్ దేవర్ ఫైల్ డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ తీసుకోవద్దని చెప్పి మేము వాదించాము. వాదిస్తే జడ్జి గారు ఏం చేసినట్టు అవకాశం ఇవ్వాలని చెప్పి తీసుకున్నాం. మేము హైకోర్టు వెళ్ళాం, హైకోర్టు స్టే ఇచ్చింది తప్పు తీసుకోవడం అని చెప్పేసి. కోర్ట్ నంబర్ 30 హైకోర్టులో ఆర్డర్ వచ్చింది, ఇంత ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు స్టే ఇచ్చింది. దాని తర్వాత మా భూమికి స్టార్ భూములకు ఎప్పుడైతే ఈ ముంగట ఉన్న మలిగిస్ ఉన్నాయో అది మొత్తం గవర్నమెంట్ భూమండి. మున్సిపాలిటీ వాళ్లకు సమాచార చట్టం కింద మేము లెటర్ పంపించాము, వాళ్ళు రాసిచ్చాము అవును ఇది వాళ్ళది కాదు, ఇవ్వ ఈ సరే ఈ పట్టుదల నంబర్ ఉంది 11-1 చెప్పే నంబర్ ఉంది, దాని ప్రకారం వాళ్ళది కాదు, ఇవ్వ ఇది ట్యాక్స్ మాత్రం కడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు వివాదం ఉందో నాకేం తెలియదు. మొత్తానికి అయితే ఏంటంటే మేమేం చేసినామంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఇయర్లు కట్టడం చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు వాదించారు. మాకు మా అడ్వకేట్ వాదిస్తే ఇది డిమాలిష్ చేయాలి, 4 వీక్స్లో టైం ఇచ్చేసి నోటీస్ ఇచ్చారు, మున్సిపాలిటీలో నోటీస్ ఇచ్చారు, ఇచ్చేసి వాళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్పి నోటీస్ పంపించారు. సో వాట్ ఐ నేను అన్నం చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దౌర్జన్యం సార్ అంతా ఇది ఒక్కోడు. అడ్వకేట్ ఏం చేస్తారు సార్? కోర్టులో చేస్తారు. ఇప్పుడు ఎందుకు రిక్వెస్ట్ చేసాం కాబట్టి మేము రమ్మంటే వచ్చినాం అంతే. ఒక విషయం ఏంటంటే వాళ్ళు ప్రతిసారి ఎప్పుడైతే కేసులు వాళ్ళు ఉంటాయో ఎప్పుడైతే ఒక రంగం మీదకి వస్తారో ఆడపిల్లలు తీసుకొస్తారు, దర్దా చేపిస్తారు, పరిశ్రమలు వినిపిస్తారు, అబద్ధం రాపిస్తారు. మీకు డాక్యుమెంట్స్ లేవు కదా, మా సార్ ఇవ్వమంటారేమో నాకు తెలియదు సార్ నాకు తెలియస్తారంట. బంగారం బింగారం అంతా అమ్మేసి అది అది కొన్నాడు. భార్య పిల్లలు చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇది చూడలేక నా క్లయింట్ కాబట్టి ఆయన చేయడానికి జస్ట్ గైడ్ చేయడానికి వచ్చాం అంతే. ఇంత దౌర్జన్యం ఉండదు, దానికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా పెద్దలు ఉన్నట్టు ఉండదు.
పెద్దలు చట్టం ముంగడి ఎవరు పెద్దలండి మరి మీకు ఎందుకు న్యాయ దొరకలేదు చట్టం అందరూ ఎందుకు దొరకలేదంటే ఎందుకు దొరకలేదంటే కోర్టుల వల్ల చేయలేక కోర్టుల వల్ల ఏం డాక్యుమెంట్స్ లేవు ఇప్పుడు హైకోర్టు ఉన్నాయి బై 22 ఈ రోజు ఆర్డర్ అయిందండి ఈ రోజు హైకోర్టులు ఏం చెప్పారంటే బుకారి ట్రేడర్స్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది అది యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి హైకోర్టు చెప్పారు ఈ రోజు కోర్టు నెంబర్ 30 ఈ రోజు చెప్పారు 431 సార్ ఎందుకు ఇవర్ ద ప్రెసిడెంట్ ఉన్నారు సెక్రటరీ ఉన్నారు అలా అడ్వకేట్ అయినా కూడా అలా అందరూ తెలుసు అలా పేరుంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు చర్య తీసుకొని దయచేసి ఆ ఎగ్జిబిషన్ తొలగించాలా హైకోర్టు ఆర్డర్ అయ్యేంత వరకు అలా ఎటువంటిది కూడా యాక్టివేట్ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ కాపాడవలసిన బాధ్యత ఉందండి దయచేసి చట్టం ప్రకారం పోనివ్వండి ఓన్లీ చట్టం కోర్టు ఆర్డర్ ఏ ప్రకారం ఉంటే పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే ఏ ప్రకారం చట్టం ఉందో ఆ ప్రకారం పోని దౌర్జన్యం ఉంటుంది ఆడపిల్లలు తీసుకొచ్చి ద్వారా ఆడపిల్లకి ఏం సంబంధం అండి ఆడపిల్లకి ఏం సంబంధం అండి ఒకటి ఇంకోటి నువ్వు ఇంతకుముందు ఏ ప్రకారం సర్కస్ దానికి అలవాటు ఉందో ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బుఖారీ ట్రేడర్స్ వాళ్ళు రాసిచ్చు ఏమని ఇది నాకు మిస్గైడ్ చేసి తీసుకున్నారని చెప్పేసి సంస్కారం లేదండి ఒరిజినల్ ఒరిజినల్ కాగితం ఉంది దాని తర్వాత మొన్న మొన్న పటాలు దీపావళి వచ్చింది కదా పటాల వివరాలు రాసిచ్చారు ఏమని ఇది అలా పేరు రాసింది మీరు ఏమైనా మిస్గైడ్ చేసారు కాబట్టి ఇది మేము వచ్చినాం కానీ మాకు దయచేసి వెళ్ళిపోండి ఒక 10 డేస్ చదివిపోండి అని చెప్పి రాసిస్తే 10 డేస్ మనం వెళ్ళిపోయి మళ్ళా ఈ ప్రకారం ప్రతి సంవత్సరం అండి బుకారి ట్రేడర్స్ మాత్రం ఏమైతే ఉంటారో అది అనిపే అల్తాఫ్ అనుకుంటా ప్రతిసారి దౌర్జన్యం చేసి జారీ మీదకి వచ్చి కబ్జా పెట్టేసి మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము అందరు కంప్లైంట్ ఇచ్చాము ఏ కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా కూడా వాళ్ళు పోతారు అక్కడ బాగేస్తున్నారు సార్ ఇది పబ్లిక్ ఏమనుకుంటుంది అంటే వాళ్ళ జాగ్రత్త మేము వేసుకుంటున్నాం అనుకుంటుంది అది కాదు ఇది మా ల్యాండ్ అంటే గడప సహకార ల్యాండ్ ఇది ఇది పట్టా ల్యాండ్ హైకోర్టులో ఇప్పుడు సీఎం పెండింగ్ ఉంది ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి ఎక్కడ ఉన్నా కూడా ఏది వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా ఎక్కడ అడ్డమవుతుంది ఇది తొలగించాలని చెప్పేసి మేము కేసు వేసామండి కేసు వేస్తే కనీసం ఏం లేకుండా కానీ 90 కోట్ల పైన 40 సంవత్సరాల నుంచి వీళ్ళు వసూలు చేస్తారు మేము నోటీస్ పంపించాం ఎవరికి కిరాయి వాళ్ళకి పంపించాము మళ్ళీ కట్టారు కదా ఆ మళ్ళీ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అండి. Go back to the other.